ఏపీలో ఏడాది చర్చ జరుగుతూనే ఉంది అనేక అనూహ్య పరిణామాలు మండలిలో హైడ్రామా మధ్య ఎట్టకేలకు మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర లభించింది వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పుపై మూడు కమిటీలు వేసి నివేదికలు అధ్యయనం చేసి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో శుక్రవారం కీలక పరిణామం చోటు చేసుకుంది ఏపీ రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు ప్రభుత్వం మూడు వారాల క్రితం గవర్నర్ వద్దకు బిల్లులు పంపింది బిల్లులపై న్యాయశాఖ అధికారులతో గవర్నర్ సంప్రదింపులు జరిపారు గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయింది ఇకపై లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి జ్యుడీషియల్ రాజధానిగా కర్నూల్ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖ కొనసాగనున్నాయి రాజధానిపై సలహాలు సూచనల కొరకు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదమూడున రిటైర్డ్ ఐఏఎస్ జిఎస్ రావు కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది మూడు పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కమిటీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవైనా తన నివేదికను సమర్పించింది మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పరిపాలనా వికేంద్రీకరణకు కమిటీ సిఫార్సు చేసింది కమిటీ సమర్పించిన నివేదిక పరిశీలన కొరకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రాష్ట్రం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై జనవరి మూడున బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ తన నివేదికను సమర్పించింది రెండు కమిటీల నివేదికలపై హైపవర్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది రెండు వేల ఇరవై జనవరి ఇరవైన హైపవర్ కమిటీ నివేదికపై మంత్రిమండలి చర్చించింది రెండు వేల ఇరవై జనవరి ఇరవై బిల్లును అసెంబ్లీ ఆమోదించింది దీనిలో భాగంగానే రెండు వేల ఇరవై జనవరి ఇరవై రెండున మండలి ముందుకు బిల్లును తీసుకురాగా ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది దాని తర్వాత న్యాయ నిపుణుల సలహా మేరకు రెండు వేల ఇరవై జూన్ పదహారున రెండోసారి వికేంద్రీకరణ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం లభించింది ఇప్పుడు ఈ బిల్లుకు గవర్నర్ రాజముద్ర వేయడంతో ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి రావడానికి లైన్ క్లియర్ అయింది గవర్నర్ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు